మాలాగే మన పరిశ్రమలో నిలదొక్కోవాలని మంచి పేరు తెచ్చుకోవాలని రెండు రాష్ట్రాల నుంచి నలుమూల నుంచి ఎంతోమంది వస్తుంటారు. కొంతమందికి అవకాశాలు దొరుకుతాయి. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అన్నది అవకాశాలు ఇప్పించలేదు. అవకాశాలు ఎవరు ఇస్తారంటే డైరెక్టర్స్ ఇస్తారు, ప్రొడ్యూసర్లు ఇస్తారు. ముందుగా ఇది ఎందుకు చెప్తానంటే, మేము మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో తెలుగు వాళ్లకు ఇదిగో ఇలా మేము వచ్చాక ఇలా బ్రోచ్ చేసి, సార్ మా వాళ్ళు మా ఆర్టిస్టులు చాలామంది సీనియర్స్ కష్టాల్లో ఉన్నారు, వీళ్ళకి వేషాలు ఇప్పించినాయని తేజ గారు లాంటి డైరెక్టర్ని అడిగితే 10 మందికి ఇచ్చారు. ఇప్పుడు తేజ గారు చేసే సినిమాల్లో కూడా చాలామందికి ఇస్తున్నారు. అలాగే నేను కానీ నరేష్ గారు కానీ శ్రీకాంత్ గారు కానీ ఎవరైతే కొంచెం సినిమాలు చేస్తున్నామో వాళ్ళందరికీ కూడా ఇప్పించవలసిన బాధ్యత మాకుంది. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు మధ్యాహ్నం తేజ గారు నాకు ఫోన్ చేసి, శివాజీ నేను మన శ్రీరెడ్డి గారికి ఆ 2 సినిమాలు ఇస్తానంటే, సార్ మీరు ఇవ్వండి, ఆవిడ మా కుటుంబంలో ఒక వ్యక్తి చిన్న తప్పు చేసింది కదా అని చెప్పి మేము పగలబెట్టుకోమండి. ఎందుకంటే ఆ క్షణంలో శ్రీరెడ్డి గారు చేసిన దానికి మేము మనస్తాపం చెందాము, అయ్యో మా ఆర్టిస్ట్ ఇలా చేసిందంటే బాధపడటం అన్నది నిజం. మా పెద్దలు ఈరోజు మార్నింగ్ మమ్మల్ని పిలిచి, ఏదైతే మీరు డిసిషన్ తీసుకున్నారో 900 మందిని యాక్ట్ చేయకూడదని పునఃపరిశీలించి ఆ అమ్మాయితో యాక్ట్ చేయండి అంటే నాకు నిజంగా చాలా సంతోషం అనిపించింది. ఈ క్షణం నుంచి మా 900 మంది ఆ అమ్మాయితో యాక్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. అలాగే అమ్మాయిని కూడా కాన్సన్ట్రేషను ఫిల్మ్ ఇండస్ట్రీలో పెట్టమని, మంచి పేరు తెచ్చుకోమని, దానికి ఏ సహాయం కావాల్సిన ఇంతకుముందు కూడా చెప్పాను నా దగ్గరికి వచ్చినప్పుడు, అమ్మాయి నన్ను అన్నయ్య అనుకో, నీకేం కావాల్సినా నేను చేస్తా, నా దగ్గరికి వచ్చి ఉట్టి చేతులు తినేంతవరకు ఎవరో వెళ్ళలేదు, డబ్బులు అవసరం డబ్బులు పట్టుకెళ్ళారు, ధైర్యం కావాల్సింది ధైర్యం పట్టుకెళ్ళారు, ఏదైనా సహాయం చేయమంటే చేశాను, అలాగే నీకు కూడా చేస్తానని చెప్పడం జరిగింది. ఇప్పటికీ శ్రీరెడ్డి గారి విషయంలో అదే మాట మీద నిలబడి ఉంటాను. శివాజీ రాజు అన్న వ్యక్తి ఎవరికి కొమ్ముగాయుడు. ఈ ప్లేస్లో నా తమ్ముడున్నా నా కొడుకున్నా కూడా డ్రగ్స్ విషయంలో కానీ ఈ విషయంలో కానీ నా ప్రవర్తన ఎలాగే ఉంటుంది. ఇంత జెన్యున్గా ఉన్నాను కాబట్టి మీ ముందు ఇలా చెప్పడం జరిగింది. ఇప్పుడు నాకు ఎందుకు బాధ అంటే, మీ వెనకాల ఎవరైతే నన్ను నమ్ముకున్నారో 35 మంది వృద్ధులు ఉన్నారు, వాళ్ళకి నెల నెల మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్తో సంబంధం లేకుండా ఇది అప్రస్తుతమైనా కూడా మీకు తెలియాలని చెప్తున్నా, నెల నెల 1వ తారీఖున వాళ్ళకి 3000 రూపాయలు చేరుతుంటాయి. అంతేకాకుండా ఒక్కొక్క హెల్త్ కార్డు 30000 రూపాయలు, అది కూడా ప్రతి సంవత్సరం 35 మందికి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఓల్డ్ ఏజ్ హోమ్ దగ్గరలో పెట్టుకున్న చాలా మంచి కార్యక్రమం ఇది. ఇండియాలోనే ఏ సినిమా ఇండస్ట్రీ చేయనట్టు కార్యక్రమం పెట్టుకున్నాను. మీ అందరూ బ్లెస్ చేయండి, ఈ మంచి పనుల వైపు మమ్మల్ని నడిపించండి. థ్యాంక్ యూ శ్రీరెడ్డి గారు, రామ్మ, మాలో కలువు, మేమందరం నీతో యాక్ట్ చేస్తాం, నువ్వు పైకి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. ఎనీహౌ ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.